నమస్తే అండి నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించినటువంటి వేకెన్సీలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను నియమించుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది ఈ జివో ఆర్టీ నంబర్ వన్ టూ నైన్ త్రీ డేట్ వచ్చేసి ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి ప్రకారము మనకు మొత్తం పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనేవి రెగ్యులర్గా జేఎల్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి అగైనిస్ట్గా నియామకం చేపడుతున్నారు అంటే ఎట్లా అంటే ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను నియమించుకోవడానికి మనకైతే ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది సో ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు చూడండి మొత్తము పదహారు వందల యాభై నాలుగు న్యూ గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీసెస్ ఇవి ఎక్కడ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో మనకు ఫిల్ చేసుకోవడానికి రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ వేకెన్సీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాంట్రాక్ట్గా ఇప్పటికే చేస్తున్న వాళ్ళ పోస్టులు కాకుండా కొత్తగా న్యూ గెస్ట్ ఫ్యాకల్టీ సర్వీసెస్ను ఫిల్ చేసుకోవడానికి మనకు అవకాశం అయితే కల్పించారు ఇది ఎప్పుడు అంటే కేవలం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంకు మాత్రమే శాలరీస్ కూడా సేమ్ జైల్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి విధంగా ఉంటాయి గెస్ట్ ఫ్యాకల్టీ అయినా కూడా చాలా బాగుంటుంది అయితే దానికి సంబంధించినటువంటి నామ్స్ అండ్ ప్రిస్క్రైబ్డ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకిస్తారు గతంలో దీనిపైన ఒక కోర్టు కేసు కూడా ఉండేది ఆ కోర్టు కేసును కూడా జడ్జిమెంట్ను కూడా పరిగణలోకి తీసుకొని ఈ నియామకాలు చేయండి అని చెప్పేసి అయితే మనకు తెలియజేయడం జరిగింది ఇందులోనే డబ్ల్యూపీ నెంబర్ టూ వన్ ఫోర్ ఎన్ టూ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ప్రకారం ఇయ్యం అని చెప్పేసి చెప్పారు సో దాని ప్రకారం మనకు ఇప్పుడు నియామకాలు చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు త్వరలో ఆ నోటిఫికేషన్లో ఉండబోయేటువంటి ఖాళీల వివరాలు అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు ఆదిలాబాద్ జిల్లా నుంచి మనకు మొత్తం పన్నెండు కాలేజీలలో యాభై ఖాళీలు అనేది ఉండడం జరిగింది నిర్మల్ జిల్లాలో పది కాలేజీలలో నలభై మూడు ఖాళీలు ఉన్నాయి భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం పదకొండు కాలేజీలు ఉంటే ఆ పదకొండు కాలేజీలలో ముప్పై తొమ్మిది ఖాళీలను అయితే ఇవ్వడం జరిగింది మంచిరాల జిల్లాలో యాభై నాలుగు ఖాళీలు అండ్ పెద్దపల్లి జిల్లాలో యాభై రెండు ఖాళీలు కరీంనగర్ జిల్లాలో యాభై ఎనిమిది ఖాళీలు జగిత్యాల జిల్లాలో యాభై మూడు ఖాళీలు ఉన్నాయి ఇక్కడ చూపించినట్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇరవై రెండు ఖాళీలు ఉన్నాయి హన్మకొండ జిల్లాలో నలభై తొమ్మిది ఉన్నాయి వరంగల్లో మనకు పూర్తిగా ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి మహబూబాబాద్లో ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పన్నెండు ఖాళీలు జనగాం జిల్లాలో నలభై ఖాళీలు ఉన్నాయి ఖమ్మంలో మనకు అరవై ఐదు ఖాళీలు ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో యాభై నిజామాబాదులో డెబ్బై ఆరు కామారెడ్డిలో యాభై ఐదు సిద్దిపేటలో మనకు డెబ్బై ఏడు ఖాళీలు ఉన్నాయి మెదక్లో డెబ్బై రెండు ఖాళీలు ఉన్నాయి సంగారెడ్డిలో అత్యధికంగా తొంభై నాలుగు ఖాళీలు అనేది ఉండడం జరిగింది నల్గొండ జిల్లాలో యాభై ఎనిమిది యాదాద్రి భువనగిరిలో ముప్పై ఆరు సూర్యాపేటలో మనకు నలభై మూడు ఖాళీలు జోగులాంబ గద్వాల జిల్లాలో ముప్పై ఐదు ఖాళీలు వనపర్తి జిల్లాలో నలభై ఏడు ఖాళీలు నాగర్ కర్నూలు జిల్లాలో మనకు అరవై ఒక్క ఖాళీలు మహబూబ్ నగర్ కా జిల్లాలో అరవై రెండు ఖాళీలు వికారాబాద్ జిల్లాలో యాభై నాలుగు ఖాళీలు రంగారెడ్డిలో డెబ్బై రెండు ఖాళీలు మేడ్చెల్లో పద్దెనిమిది ఖాళీలు హైదరాబాదులో మనకు మొత్తం నూట ఒక ఖాళీలు అంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయి నేను ఇప్పటిదాకా సంగారెడ్డి ఎక్కువ అనుకున్నా హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి మురుగు జిల్లాలో పద్దెనిమిది నారాయణపేటలో ముప్పై రెండు ఇలా మొత్తం గ్రాండ్ టోటల్ పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వేకెన్సీల నియామకానికి ఏ విధంగా చేపడతారు ఇంటర్వ్యూని ఏ విధంగా నిర్వహిస్తారు డెమో క్లాసులు ఏ విధంగా ఉంటుంది ఉంటుందా ఉండదా మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్తో చేస్తారా ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్లు ఉంటాయా అనే విషయాలపైన ఇంకా ఇప్పటికైతే స్పష్టతనైతే లేదు నిన్ననే దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల అయ్యాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి సంబంధిత డిఈఓలు డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ డిఐఓలు డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మీకు దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ అండ్ ఇవన్నీ విడుదల చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేటు ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వెంటనే సో ఇదండి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేటు దీనిపైన నియామకాలకు సంబంధించి గత సంవత్సరం కూడా నేను వీడియోలు చేయడం జరిగింది అప్పుడు కూడా నియామకాలకు ప్రాసెస్ ఏ ఏ జిల్లా నుంచి ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చినాయి అనేది క్లియర్గా వివరించడం జరిగింది సో ఇప్పుడు కూడా ఈ సర్వీసెస్ నేను పూర్తిగా అందజేస్తాను కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేసి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి అప్డేట్స్ను పొందుతున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సదా విద్యా సేవలు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్